మద్రాస్ బస్ స్టాండ్ నందు పరివార్ హోటల్లో ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ జియావుల్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీల సమావేశం పార్టీలకు అతీతంగా పరివార్ హోటల్ నందు నిర్వహించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈసారి ఎలక్షన్లో ముస్లిం మైనార్టీలకు 2 ఎమ్మెల్యే సీట్లు 1 ఎంపీ సీటు ఇవ్వాలని ముస్లిం మైనార్టీలు పార్టీలకతీతంగా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ మైనార్టీ నాయకుడు మునవర్ భాషా, సిరాజ్, సుబహాన్, అజీజ్, షబ్బీర్, మౌలానా అజీజ్, ఉమర్ మైనార్టీ నాయకులు ఘనంగా ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లాలోనే కాకుండా, నెల్లూరు నగరమే కాకుండా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ముస్లిం సమస్యలు, వక్ఫ్ బోర్డ్ స్థలాల యొక్క దురాక్రమణ వగేరాల మీద ప్రత్యేకించి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో, అది గురుకుల పాఠశాల కావచ్చు, శ్మశాన స్థలాలకు సంబంధించినటువంటి సమస్య కావచ్చు, దాన్ని పరిరక్షించేటువంటి సమస్య కావచ్చు, వాటన్నిటినీ కూడా వెంటనే తక్షణమే ప్రభుత్వం స్పందించి, మున్సిపల్ అధికారులు స్పందించి దాన్ని పరిష్కరించాలి. అట్లాగే ఏదైతే జనార్దన్ రెడ్డి కాలనీ మరియు నెల్లూరు 2 బిట్లో వెంకటనగర్ వగేరాల్లో ఏవైతే షాదీ మంజిల్ సమస్యలు ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించాలి. అట్లాగే ఈ సమావేశం ఇక్కడ కేవలం తమ సంబంధించినటువంటి అంశాలనే మాత్రమే కాకుండా భారతదేశంలో ఉండేటువంటి అనేక సమస్యల మీద కూడా దృష్టి సారించింది. మణిపూర్లో క్రైస్తవ సోదరుల మీద జరుగుతున్నటువంటి ఫ్యాసిస్ట్ దాడులు, బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఫ్యాసిస్ట్ దాడుల్ని ఈ సమావేశం ముక్త కంఠంతో ఖండిస్తూ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు దళితుల మీద కానీ, ముస్లింల మీద కానీ, మరీ ప్రత్యేకించి ఆయేషా మీరా కేసులో జరుగుతున్నటువంటి జాప్యాన్ని ప్రశ్నిస్తుంది. వెంటనే దళితుల మీద, ముస్లింల మీద జరిగినటువంటి ఈ దాడులు ఏవైతే ఉన్నాయో, పెండింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటినీ కూడా తక్షణమే పరిష్కరించాలని చెప్పి ఈ సమావేశం ముక్త కంఠంతో ఖండిస్తూ, నెల్లూరు జిల్లాలో ఎస్పీఎస్ఆర్ ఇప్పుడు ఏర్పడినటువంటి జిల్లాలో 3 ఎమ్మెల్యే సీట్లు 1 ఎంపీ సీట్ తప్పనిసరిగా సెక్యులర్ పార్టీలు కేటాయించాలని చెప్పి ఈ సమావేశం ముక్త కంఠంతో డిమాండ్ చేస్తుంది అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశం మైనారిటీలకు రావాల్సిన హక్కులు ఏదైతే ఉన్నాయో, అవి తరతరాలుగా ప్రభుత్వాలు మారినా కానీ మైనారిటీలకు ఏది కూడా వాళ్ళు చేసిన విధానం అయితే కనబడటం లేదు. ఇవి గత ప్రభుత్వంలో కానీ, అంతకుముందు ఉన్న ప్రభుత్వాల్లో కానీ ఇలాంటి సమావేశాలు, ఇలాంటి సందర్భాలు ఎన్నో వచ్చినా కానీ ఆ పరిస్థితులు అయితే ఏవి కూడా మారకుండా మా మైనారిటీ హక్కులు ఏదైతే ఉన్నాయో, వగబోట్ స్థలాలు కానివ్వండి, మసీద్ స్థలాలు కానివ్వండి, లేదా ఏదైతే ప్రభుత్వం నుంచి మాకు అందే ఆ ఫలాలు కానివ్వండి, ఏవి కూడా ఇండియా ముస్లిం ఫెడరేషన్ తరఫున ఇక్కడ సమావేశం జరిగింది. అయితే అనేక విషయాల మీద ఇక్కడ చర్చించడం జరిగింది. గతంలో వచ్చినటువంటి ఏదైతే కేరళ స్టోరీ ముస్లింలని టార్గెట్ చేస్తూ తీసినటువంటి సినిమా మీద కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా మీదట రాబోయే ఏదైతే సినిమాలు ముస్లింలను టార్గెట్ చేసి తీస్తారో అలాంటి సినిమాలను ఖచ్చితంగా మేము ఖండిస్తాం, దాన్ని అడ్డుకుంటాము. అదేవిధంగా మనకు కావలసినటువంటి ఏదైతే రాజకీయంగా మనం ఎదగాలనేసి ముస్లిం సమాజం ఇక్కడ నిర్ణయించుకుంది, దానికి సంబంధించి ఏదైతే మన జిల్లాలో అందరూ ముస్లిమ్స్ అన్ని పార్టీల వాళ్ళు వచ్చి ఇక్కడ కలిసాం. ఇవాళ మా సమస్య ఏమంటే, ప్రతి దాంట్లో వక్ఫ్ స్థలాలు కానీ, ఖబరస్థాన్ కానీ, దీని మీద మేము పోరాడుతూ ఉన్నాం. ఎన్నిసార్లు కూడా మా జియా గారు, అదే సుబాన్ భాయ్ గారు, గనీ గారు, సిరాజ్ గారు వీళ్ళంతా బాగా పోరాడుతున్నారు. అదేవిధంగా ఇవాళ మనం పోరాడుతున్న సంగతి, ఇవాళ ఎమ్మెల్యే మనకు టౌన్లో ఒక ఎమ్మెల్యేకి మేమందరం కలిసి గెలిపించుకోవాలని, అధికార పార్టీలు కానీ ప్రతిపక్షం ఎవరు కానీ ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఆ ఎమ్మెల్యేని రహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం. నెల్లూరు నగరంలో ప్రత్యేకంగా
ముస్లిం మైనారిటీలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. దశాబ్దాల కాలం నుంచి అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ ముస్లిం మైనారిటీలు గుంపులు గుంపులుగా పోయి వాళ్ళ కోసం వేచి వాళ్ళు చెప్పిన మాటలు విని వాళ్ళు ఇచ్చిన హామీలను నమ్మి తిరిగి రావడం జరిగింది. అయితే దశాబ్దాలు గడుస్తున్నా కూడా ఈ ముస్లిం మైనారిటీల సమస్యలు ఎందుకు పరిష్కారం చేయడం లేదని మనం ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఇక్కడ పరివార ఫంక్షన్ నేను చెప్తున్నా ఇట్లాంటి విషయాల మీద మనం కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు రాబోయే లక్షల్లో సుమన్ గారు చెప్పినట్టు ఇక్కడ ఆంధ్రాలో ఉండే పరిస్థితి ఎక్కడ లేదు. దరిద్రం ఇక్కడ ప్రతిపక్షం అధికార పక్షం ఇద్దరు బీజేపీకి తొత్తులే. ఇద్దరు బీజేపీ అంటే బి అంటే బాబు, జి అంటే జగన్, పి అంటే